నెక్స్ట్ అంతా రెడీ చేసుకున్నాం కదా, ఇప్పుడు దాన్ని పెనం మీద ఆయిల్ వేసి దాని మీద బ్రెడ్ పెట్టి కాల్చుకోవాలి. టూ సైడ్స్ చక్కగా నీట్గా రెడ్గా కాల్చుకోవాలి. శాండ్విచ్ మేకర్ ఉంటే అందులో కూడా పెట్టి కాల్చుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి 3నే కదా అనేసి పెనం మీద కాల్చేస్తున్నాను. ఆయిల్ వేసుకోవచ్చు లేదా ఘీ కూడా వేసుకోవచ్చు. ఇలాగ మనం రెడీ చేసుకున్నవన్నీ ఆయిల్ వేసి కాల్చేసుకోవాలి. ఇంకొకటి కూడా కాల్చేసుకుందాం. ఆయిల్ వేసి కాల్చుకోవాలి. మనం లోపల పొటాటో పెట్టాం కాబట్టి అది ఒకదానికొకటి స్టిక్ అవుతుంది, విడిపోకుండా ఉంటుంది. సరే, ఇలా రెండు వైపులా ఎర్రగా కాల్చుకోవాలి, అప్పుడే బాగుంటుంది శాండ్విచ్, క్రిస్పీగా ఉంటుంది. అలాగని మరీ నల్లగా వచ్చే వరకు ఉంచినా టేస్ట్ బాగోదు, చిన్న చేదు వస్తుంది. చూసారు కదా, ఇంకోటి కూడా కాలిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ అది కూడా కాల్చేసుకుందాం. పెట్టి కాల్చుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేసి కాల్చుకోవాలండి. బటర్ కూడా వేసి కాల్చుకోవచ్చు. ఎర్రగా కలుపుకోండి. దీన్ని ఇలా వేడిగా ఉన్నప్పుడే ఇలా కట్ చేసేసుకోవాలి, లేదంటే దేనికి అది విడిపోద్ది చల్లారాక కట్ చేస్తే. చూసారా ఎంత బాగుందో. ఇంతేనండి, ఇలా అన్నీ కట్ చేసుకుని తినవే. థ్యాంక్ యూ, బాయ్.